రష్యాలో పుతిన్ హింస కంటిన్యూ అవుతూ ఉంది. పుతిన్ నావెల్నీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఈ మధ్యకాలంలో నిరాహార దీక్ష చేయడం, చావు బతుకుల మధ్య దాకా వెళ్ళి కిడ్నీల ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాత సపోర్టర్స్ కొంతమంది దగ్గరకు వచ్చి అది అంతర్జాతీయ సమాజపు సూచనలతో ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన నేపథ్యంలో ఆయన నిరాహార దీక్ష విరమించడం ప్రస్తుతం కోలుకుంటూ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఏ ఒక్కళ్ళు నావెల్నీకి సపోర్ట్ చేసినా వాళ్ళని దెబ్బతీసేటువంటి ప్రక్రియలో భాగంగా నావెల్నీకి మద్దతుగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి 28 మందిని బహిష్కరణ విధించింది రష్యా. దేశ బహిష్కరణే విధించిందని చెప్పచ్చు వాళ్ళని. రష్యన్ కోర్ట్ హ్యాజ్ ఆర్డర్డ్ రీజనల్ క్యాంపెయిన్ గ్రూప్ సపోర్టింగ్ అలెక్సీ నావెల్నీ టు స్టెప్ దేర్ యాక్టివిటీస్ పెండింగ్ ఏ రిక్వెస్ట్ టు అవుట్లా దెమ్ అండ్ ద జైల్డ్ క్రిమ్లిన్ క్రిటిక్స్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్. వీళ్ళందరూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఓ పక్కన నావెల్నీని అరెస్ట్ చేయించిన అక్కడ కోర్టులు కూడా, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎట్లయితే భారతదేశంలో ఉండేటువంటి కోర్టులు బ్రిటిష్ వాళ్ళ చట్టాలకు అనుగుణంగా భారతీయులను శిక్షించినాయి, ఇప్పుడు రష్యాలో పుతిన్కి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళనే శిక్షించుతున్నటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతోంది. ఇది వాళ్ళని బయట ఎక్కడా తిరగకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో సీరియస్ పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి.